గురువారం నాటి పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ప్రవర్తించిన తీరు బాధాకరమని కౌన్సిలర్లందరూ వ్యక్తిగత ద్వేషాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పిఠాపురం మానవూరు మనబాధిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండేపూడి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మానవూరు మనబాధిత సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్లంతా సభా మర్యాదను పాటిస్తూ హుందాగా వ్యవహరించి పిఠాపురం పట్టణ అభివృద్ధిలో భాగస్వాములైతే ప్రజలు హర్షిస్తారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా మనకి కూడా ఒక ప్రథమ పౌరురాలిగా ఒక మహిళని ఎన్నుకోవడం, వారి ఆధ్వర్యంలో ఒక మనిషి కౌన్సిల్ ఏర్పడిందని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో నిన్న జరిగిన పరిణామం అదేంటంటే మున్సిపల్ చట్టానికి మున్సిపల్ కౌన్సిల్కి కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా సంబంధిత కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత ఎజెండాను అమలు చేసి వారు సొంతంగా వారి యొక్క వస్తువులను తీసుకుని వచ్చి అక్కడ ప్రవేశపెట్టడం, రెండు ఏంటంటే ప్రథమ పౌరురాలు ముందు ఒక ప్రత్యేకంగా ఒక కుర్చీని తీసుకుని వచ్చి ఒక కౌన్సిలర్ గారు అక్కడ కూర్చుని వారు అలా కూర్చోవడం కూడా అప్రజాస్వామికంగా కూడా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రథమ పౌరురాలను అవమానపరచడం అంటే మొత్తం పట్టణం అంతా కూడా అవమానపరచినట్టుగానే కూడా మేము భావిస్తున్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మన ఊరు మన బాధ్యత నుంచి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక ఎజెండాను సమస్యల పరిష్కారానికి ఒక ఎజెండాను మున్సిపల్ అధికారులు ప్రవేశపెట్టడం, ఆ ఎజెండా పూర్తిగా కూడా అందులో కూడా చర్చించకుండా కూడా దాన్ని అత్యంత అర్థవంతంగా కూడా సమావేశం ముగించుకుని వాళ్ళందరూ వెళ్ళిపోవడం కూడా ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్ప వేరే విధంగా